వా అవి మేఘాలయ్యా ఇది మేఘాలయ్యా. గైస్ డే 2 అప్డేట్. కార్ రెంటల్ తీసుకోవడం జరిగింది. 2500 పర్ డే, 4 డేస్కి 10,000. ఈరోజు ప్లాన్ ఏంటి బా? ఈరోజు చాలా నీట్గా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ క్రాంగ్ షూర్ వెళ్తాం. క్రాంగ్ షూర్ వెళ్ళి అక్కడ నుంచి డబుల్ డెక్కర్ బ్రిడ్జ్, అది 3000 స్టెప్స్ అంట. మొత్తం అలసిపోతాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి నీట్గా వచ్చి డాకీలో పడుకొని క్యాంపింగ్లో వణికేస్తూ చిల్లేస్తాం. We are on our way to Phi Phi waterfalls. అయితే ఇక్కడ పెద్ద అడ్వెంచరే జరిగింది. ఫుల్ స్కిడ్ అయిపోయింది అన్నమాట బండి. 6 గంటల సేపు కష్టపడి తేల్చాం మొత్తానికి. మా వాడు ఏదో టాలెంట్ వాడు మొత్తానికి ఎక్కిచ్చాడు. కష్టం అమ్మ బాబోయ్, నీ అడ్వెంచర్ రా ఇది. చూసుకోండి ఉంది బాగానే ఉందా బాబు. ఇక్కడ ఎదరకొచ్చాలి, వెనకాల కూర్చోాలి, నేను వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు లేదురా ఇదే రూట్ రా. వేరే రూట్ అదే, వేరే రూట్ ఏం లేదు. మళ్ళీ ఇలాగే రావాలా? మళ్ళీ ఇలాగే రావాలి. ఎవడరా ఫీఫీ అన్నాడు? నేనే. ఫస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ మేఘాలయ అన్నావు. దెబ్బ గోగిపోతుంది మొత్తం బండి అంతా. ఇమేజ్ స్టెబిలైజేషన్ పని చేయట్లేదు కదా, అంత పోతుంది. అంత బాగుంది రోడ్డు. అనిల్ గారి మీద నమ్మకం ఉంచదుగా, అక్కడి నుంచి దూకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు అది అటు ఇటు అయితే దెబ్బే. ఇంకా ఇదిగో అక్కడ ఏదో కనెక్షన్ ఉంది అంటున్నాడు వీడు. మరి నాకైతే ఉందలా ఏదో చిన్న యూటర్న్ ఉంది అక్కడ. అలా వెళ్ళి అలా వెళ్ళి అల్లా వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి. చిన్న స్టఫ్ అయితే కాదు ఇది, మినీ ట్రక్కే ఉంది. ఇందాక పెద్ద అడ్వెంచర్ దారి వచ్చాము మేము. కుర్రాలలో బయలుదేరుతున్నారు. ఈ లొకేషన్కి సీనరీకి వర్తే అనిపిస్తుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు బాగుందని. మేము కూడా సో రిస్క్ అయినా పర్లేదు వెళ్తున్నాం అన్నమాట. మనం అక్కడ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యాం అనిపిస్తుందా మీకు? సమ్వేర్ దేర్ మెట్లు అయ్యి దిగి ఇలా వచ్చి నో వీఆర్ హియర్. మోస్ట్ ప్రాబ్లీ ఇంకా ఎండ్ దాకా వెళ్ళాలి ఆ వాటర్ఫాల్ కింద వరకు. ఏదో జిగ్జాగ్ స్లోప్ ఉంది, అలా వెళ్ళి మేబీ ఆ వాటర్ఫాల్ ఎండ్ వరకు వెళ్తాం మనం. సో దిస్ ఈస్ Phi Phi ఫ్రమ్ మేఘాలయ వాటర్ఫాల్స్. అక్కడక్కడి నుంచో వచ్చాం మనం. అక్కడ మన కారు కూడా కనపట్లేదు. ఈ ట్రైల్ అంతా దాటి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. You can get life jackets for 50 rupees here. ఆ చివరి వరకు వెళ్ళే ప్లాన్ ఉంది. పెద్దవాళ్ళు వెళ్తారు. వాట్స్ నో స్విమ్మింగ్, వాళ్ళు వెళ్ళి చూస్తారు. అలా వెళ్ళి చూసి ఓకే అంటే నాన్ స్విమ్మర్స్ లైక్ మీ విల్ గో. అక్కడ మీకు కనబడుతుందో లేదో ఆ రాయి వరకు వెళ్ళాం అనమాట. కాకుండా వీడియో ఏమోనో అది కనుక ఫుటేజ్ ఇస్తే అది పెడతా, లేకపోతే నేను పెట్టలేను. అది అక్కడ ఆ రాయి దగ్గర ఉన్నాం, ఇక్కడ ఉన్నాము. చెయ్యా ఉరికిపోతుంది ఇప్పుడు, అది ఉరికిపోతున్నాడు. అమ్మో కష్టం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఓహో బ్రో, ఈడే #1 యారు యాడ్ రిక్రియేట్ చేశాడు, నన్ను మోసుకెళ్ళాడు ఈడు. ఆడు అదిగో అదిగోండి అక్కడ ఈడు స్విమ్మింగ్ వచ్చిన రాని ఈతగాడు, ఈడు వచ్చిన రాని ఈతగాడు. నేనే బెటర్ సార్, మొత్తం తడిసిపోయాం దెబ్బకి, ట్రౌజర్లు అది చిరిగిపోయినాయి కూడా. బట్ ఆల్ ఇన్ ఆల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా నా వల్ల కాదు, చలి ఎక్కువైపోయింది, బయలుదేరుతున్నాం. ఇంకా దిగటం ఒకటి, ఎక్కడం ఇంకోటి. టూ మచ్. ఓ మై గాడ్, ఒక వాటర్ ఫాల్ అయింది, మంగ్షూరి వాటర్ ఫాల్స్. ఇక్కడే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఫ్రమ్ ఫిఫీ. దిస్ ఇస్ పార్ట్ 2. అన్నయ్య ఏదో చెప్పా బాలవచ్చు అంటే, బాలవచ్చు అంటే బాగున్నారని బెంగాలీ. ఇక్కడ రూట్ బాగుంది, బాలో బస్ ఆమెతో మచి బాలో బస్. ఇది డెవలప్డ్ రా, అక్కడైతే ఎవడ దేకేవాడు లేడు. ఫోటోషూట్ 500 అట. అమ్మో అమ్ముతాడు ఏమో దాంట్లో. తడిబట్టలతో చెయ్యో, తడిబట్టలు ఎవడేసుకున్నాడో పొడిబట్టలు వేసుకుని బాడీ చల్లగా ఉంటుంది. చెయ్యో కబుల్ అయిపోయి రాత్రి అయ్యేసరికి బార్డర్ అంతా గివ్ అప్ ఇచ్చా. అబ్బా రే ఏంటిది, అనిల్ గాడు సునీల్ గాడు మాట ఎవడన్నా క్రాస్ చేయగలిగాడు. ఈడాడు డిస్కషన్ ఏంటంటే, ముందు బోర్డింగ్ చేద్దామా లేకపోతే నీళ్ళలో దిగుదామని. నేను గివ్ అప్ ఇచ్చాను, నేనైతే దిగనని. పెద్దవాళ్ళు పూజ్యులు మహానుభావులు అక్కడ స్విమ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు, మా వాళ్ళ కాదు. ఇక్కడ ఇదిగో మా వాళ్ళు అయితే కాదని చెప్పి మేము గివ్ అప్ ఇచ్చాం అనమాట. పెద్దవాళ్ళు వెళ్తున్నారు అక్కడ, అదే వెళ్ళిపోయారు చూడండి. ఎంత ఎంత దూరంలో ఉన్నారు కుర్రాళ్ళు, పెద్దవారు. కనబడుతున్నాయా? ఇది ఇది ఈ కనబడుతున్నాయి, ఈ పొగలు కనబడుతున్నాయి, వేడి పొగలు. ఎవర్రా ఫీల్ అవుతున్నావు? మామూలు ఏదో ఒకసారి ఏదో గుర్తొస్తే. హాయ్ గైస్, ఇందాక వాటర్ ఫాల్ అడ్వెంచర్ అయిన తర్వాత మేము డాకీ కానీ వచ్చాము. అదో పెద్ద స్టోరీ యాక్చువల్గా, తర్వాత చెప్తాను మీకు. ఫైనల్గా ఏంటంటే వి లాస్ట్ రోడ్, ఎటు వెళ్ళాలో మాకు అర్థం లేదు. సరేలే భోంచేద్దాం ఉన్నట్లు ఎతికితే ఏదో మామాస్ కిచెన్ బాగుంటుంది అన్నారు. ఇక్కడ 7, ఇది నౌ టైమ్ ఈజ్ 7:50. యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, బట్ సారీ 8 o'clock. బట్ ఇలాగే ఉంది ఆల్మోస్ట్ ఒక 2-3 hours నుంచి. సో 6 నుంచి మాకు ఏం కనపట్టలేదు అని ఇక్కడికి వస్తే, ఇక్కడ మాకు రూట్లు అర్థం అవ్వలేదు, ఏం అర్థం అవ్వలేదు. మ్యాప్స్ ప్రకారం ఈ ప్లేస్లో బిల్డింగ్లో ఉంది, మాకు అర్థం అవ్వలేదు ఎటు వెళ్ళాలని. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఒక కిచెన్ ఉంది కింద. ఇప్పుడన్నా లైట్లు వేసాడు, ఇందాక ఆ లైట్లు కూడా లేవు. ఇది మామాస్ కిచెన్ అంట. ఇక్కడ లోపలికి వచ్చాక నౌ వీఆర్ హ్యావింగ్ ఫుడ్. కూర్చున్నాను